హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాస్వి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము సిల్క్ శారీ మోడల్ బ్లౌజ్ నేర్చుకుందాము. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇది సిల్క్ శారీ, చాలా పలచగా ఉండే శారీ. ఓకే, ఇలా పలచగా ఉండే బ్లౌజులకి ముందు లైనింగ్ కట్ చేసుకుని ఆ తర్వాత ఈ క్లాత్ కట్ చేసుకోవాలి. లూజ్ 11, పొడవు 14, చంకదింపు 5. వీళ్ళకి ఎక్కువ లోతు తీయాలి, ఇక్కడ ముడత వస్తుంది చంకకి వాళ్ళకి. అందుకని ఎవరికైనా చంకల దగ్గర ముడతలు వచ్చే వాళ్ళకి లోతు మామూలు కన్నా ఇంక ఎక్కువ లోతు తీసుకోవాలి. షోల్డర్ 5½, మెడ వెడల్పు 2½. మెడ మధ్య భాగము 5. వీళ్ళకి లోతు ఇలా తీసుకుని ఇలా పైకెత్తి ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళకి ఎక్కువ లోతు తీసుకోవాల్సి వస్తుంది. ముడతలు కొంతమందికి చంక కింద ముడతలు వస్తాయి, వాళ్ళకి ఇలా లోతు తీసుకోవాలి. రౌండ్ మెడ ఇవ్వాలి. ఓకే, ఇలా సిల్క్ క్లాత్ మనం బ్లౌజ్లోది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ముందు మెడ తిరిగేసుకోవాలి. ఇది క్రేప్ సిల్క్ శారీ, చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి, బాగా జారిపోతూ ఉంటుంది ఇది.
ఇలా దూర నెంబర్తో మట్ట వేసుకుని హ్యాండ్ వర్క్ చేసుకుని ఈ కుట్టు విప్పేసుకోవాలి. దగ్గరగా ఇలా దగ్గరగా కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా అది ఉండకుండా దగ్గరగా కట్ చేసుకోవాలి నెక్. అలా నెక్ పెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్నాము. మళ్ళీ పెట్టుకుని చూసుకోవచ్చు కరెక్ట్గా ఉందో లేదో. చూసుకుంటే ఈ సెంటర్ భాగం అది ఓకే కరెక్ట్గా ఉంది. ఇందులో బ్లాక్ ఉంది కాబట్టి మనం ఈ బ్లాక్ దీని మీద యాడ్ చేసుకుందాము. శారీకి అంచు ఇలా గ్రీన్ వచ్చింది అందుకని గ్రీన్ గోటు తీసుకుందాం. ఇలా గ్రీన్ కలర్తో గోటించుకుందాం. ఓకే ఇలా క్లాత్ మీద పెట్టి ఐరన్ చేస్తే అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో స్టెప్ ఇలా ఇదిటు ఇదిటు ఓకే ఇది కూడా బ్లాకే తీసుకుందాము.
ఇది టు ఇది టు. ఓకే, ఇప్పుడు నాలుగు పలకలుగా ఒక రెండు అంగుళాల క్లాత్ తీసుకుని చిన్న మొగ్గలు తయారు చేసుకోవాలి. ఇలా ఒక ఆరు మొగ్గలు తయారు చేసుకుని ఇది సెంటర్ చూసుకోవాలి. సెంటర్ని చిన్ని కటింగ్ ఇచ్చి అలా మార్క్ చేసుకుని ఒకటి సెంటర్లో పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్ వచ్చేలా చూసుకుని సెంటర్ పెట్టుకోవాలి. మనకి ఇది సెంటర్ ఇచ్చుకుందాం. ఇటు రెండు వేసుకుంటే సరిపోద్ది. మనం అలా తీసుకుందాం, ఆరు అక్కర్లేదు. మనం తగ్గించుకుని వేసుకోవచ్చు, ఎందుకంటే పైన పీస్ వస్తుంది కాబట్టి సరిపోద్ది. కావాలనుకుంటే కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు గోటు వేసుకోవాలి. ఖర్చు కట్ చేసుకుంటే గోటు సన్నగా వస్తుంది. ఈ ఖర్చుని కట్ చేసుకుంటే సన్నగా వస్తుంది. ముందు మనం ఖర్చు కట్ చేసుకున్నప్పుడు గోటు వేసుకుందాం.
ఇలా కోటు వేసిన తర్వాత ఈ రెండు పీసులు తీసుకున్నాం కదా, ఇటు ఇటు ఇలా ఈ గోటు మీద నుండి రావాలి. ఇలా వంపు తిరిగి అలాగే ఇటు కూడా కరెక్ట్గా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ గోటు వేసుకోవాలి. అచ్చు కట్ చేసుకుంటే గోటు సన్నగా వస్తుంది. ఇప్పుడు మనం పోసులు కూడా కుట్టేసుకుంటే వెనక్కి ముడులు తగలవు, బ్లౌజ్కి నీట్గా ఉంటుంది. మనం ఇక్కడ ఈ పోసులు కూడా కుట్టుకుందాం.
లేకపోతే ఇలా పూతలు కూడా కుట్టేసుకుందాం. మనము ఇలా కుట్టుకోవడం వల్ల మనకి ఈ అడుగున ఈ దారం కూడా కనిపించదు. కరెక్ట్ సరిగ్గా మనం ఇలా కుట్టుకోవడం వల్ల ఈ దారం కూడా కనిపించదు. ఇప్పుడు సెంటర్ చూసుకుని ఇప్పుడు మనం పోస్టర్ కుట్టుకున్న దారం కూడా కనిపించదు. చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్. ఓకే, మనం కావాలనుకుంటే ప్యాచ్ కూడా వేసుకోవచ్చు, అక్కర్లేదనుకుంటే వదిలేసుకోవచ్చు. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.